సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని ఊదరగొట్టే ప్రభుత్వానికి వృద్ధుల పింఛన్లో నిరుద్యోగ సమస్య కనిపించవా? మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్. విద్యా దీవెన అందరికీ ఇస్తున్నామని బటన్లు నొక్కే జగన్మోహన్ రెడ్డికి ఫీజులు కట్టలేదని విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వని విషయం తెలీదా? తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే సంక్షేమ పథకాలందరికీ అందుతున్నాయని ఊదరగొట్టే ప్రభుత్వానికి వృద్ధుల పింఛన్లు నిరుద్యోగ సమస్య కనిపించవా అని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ప్రశ్నించారు. శుక్రవారం మదనపల్లి మున్సిపాలిటీ గాంధీపురంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ప్రారంభించారు. గాంధీపురం వద్ద మాజీ కౌన్సిలర్ రాధమ్మ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వృద్ధులు నిరుద్యోగులు తమ సమస్యలను వివరించారు. పింఛన్లు అందలేదని, ఫీజు రీఎంబర్స్మెంట్ లేక సర్టిఫికేట్లు అందడం లేదని మంజులవాణి దొమ్మలపాటి రమేష్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ మస్తాన్ గుత్తికొండ త్యాగరాజు, భవానీ ప్రసాద్, ప్రభాకర్ వెంకటరమణారెడ్డి, నాగలక్ష్మి, రాటకుంట మధుబాబు, వెంకటేష్ మేకల రెడ్డి శేఖర్, దాదు ఖాన్, మల్లికార్జున్ నాయుడు పాల్గొన్నారు. చెప్పు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నాకు పింఛన్ వస్తా ఉంది. ఇప్పుడు చిన్నప్పటి ఇంకా పింఛన్ రాలా, నాకేమి రాలా. సమయం కరెంట్ లేదు సమయం, నాకు బాడిగిల్లే బాడిగిల్లే ఇంటికి 500 డబ్బులు కట్టించినా అది కూడా ఇలా కదా, ఇంకా పంగా లేదు. ఇప్పుడు పింఛన్ వస్తాంటే ఇంటికి బాడి కట్టుకుంటాను కదా, ఏం చేస్తాను? ఇప్పుడు కొడుకున్నాడు, అంత అన్నం పెడతా ఉన్నాడు. అదే ఎంత ఘోరానికి గురికొడుతుందంటే, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈమెకి పింఛన్ వచ్చేది, పింఛన్ వచ్చింది. కానీ ప్రభుత్వం వస్తానే పింఛన్ తీసివేయబడింది. కానీ జగన్ అన్న ఏం చెప్తున్నాడంటే, మా అవ్వలకి, మా అక్కలకి, మా తాతలకి అందరికి ఇచ్చేస్తున్నాడు. సంబంధిత అధికారులు వచ్చే నెల లోపు ఈమెకి పింఛన్ మంజూరు చేయకపోతే ఈమెను తీసుకెళ్లి గాంధీపురంలో అమ్మాయి మంజుల 2 సంవత్సరాల పూర్వము ఎంబీఏ పూర్తి చేసింది. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పీజీ వాళ్ళకు కూడా పీజీ రీఎంబర్స్మెంట్ అంతా ఇస్తున్నారు. జగన్ వచ్చిన తర్వాత పీజీ వాళ్లకు ఫీజు రీఎంబర్స్మెంట్ తీసేసినారు. దాని ఫలితంగా ఎందరో మందిలో అట్లా అమ్మాయిలు అబ్బాయిలు ఫీజులు కాలేజీ కట్టలేక ఆ సర్టిఫికెట్స్ తీసుకొని రాకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలన్నీ తీసుకొచ్చి అందరికి కూడా ఐటీ జాబులు, మంచి మంచి ఫ్యాక్టరీల్లో కియా సీసీటీలో మంచి మంచి ఉద్యోగాలన్నీ కూడా ఏర్పాటు చేస్తే జగన్ గారు ఆ పరిశ్రమలన్నీ తరిమేసి ఈరోజు ప్రజలను తీవ్రమైనటువంటి విద్యార్థులను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు వీళ్ళు చదువుకొని కూడా వాలంటరీ ఉద్యోగాలకు గతంలో 50-60 వేలు ఇటువంటి అమ్మాయిలందరూ కూడా జాబ్ చేస్తే 50-60 వేలు వచ్చేటివే. ఈరోజు అటువంటి జాబ్స్కు దూరమై ఈరోజు వాలంటరీ ఉద్యోగాల్లో ఇవన్నీ చేసుకుంటే పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చినారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల ఆగ్రహము, చదువుకున్న వ్యక్తుల ఆగ్రహం ఈ జగన్ ప్రభుత్వం చదువుకోబోతుందని చెప్పి తెలియజేస్తాం. ఎంబీఏ అయిపోయి 2 ఇయర్స్ అవుతుంది, 2 ఇయర్స్ నుంచి ఖాళీగానే ఉన్నాయి సర్టిఫికెట్స్, అక్కడే ఉన్నాయి సర్టిఫికెట్స్. గవర్నమెంట్ నుంచి ఫీజు పడితే సర్టిఫికెట్స్ ఇస్తాము, లేదంటే 60 వేలు కట్టే ఎత్తుకొని పోవచ్చు అని చెప్పినారు. మాకు 60 వేలు కట్టేంత స్తోమత లేదు, అలానే జాబు ఎక్కడ రావడం లేదు, సర్టిఫికెట్స్ లేని జాబ్ ఎవరు ఇవ్వడం లేదు. 2 ఇయర్స్ నుంచి నేను ఖాళీగానే ఇంట్లోనే చేసాను. నీ పేరు మంజుల.
ఎప్పుడు కంప్లీట్ ఎప్పుడు కంప్లీట్ అయింది మీది 2020 ఒక్కసారి 10000 పడింది మళ్ళీ లేదు మళ్ళీ కరోనా వచ్చేసింది పీజీ వాళ్ళకి ఇచ్చేశారు కాబట్టి లేదు అని చెప్పేశారు విద్యా దీవెన అందరికి ఇస్తున్నామని బట్టలను నొక్కే జగన్మోహన్ రెడ్డి ఫీజులు కట్టలేదని విద్యార్థుల సర్టిఫికేట్లు ఇవ్వని విషయం తెలియదా అని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు ప్రశ్నించారు. ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొని ఇంటింటా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫీజు కట్టలేదని ఎంబీఏ సర్టిఫికేట్లు ఇవ్వలేదని మంజులవాణి మౌనిక తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా చిన్నబాబు మాట్లాడుతూ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన అందరికీ ఇస్తున్నామని చెబుతున్నా అది కేవలం మాటలగమికే పరిమితమైందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందనడానికి మౌనిక మంజులవాణి ఉదాహరణ అన్నారు. యాలగిరి దొరస్వామినాయుడు మాట్లాడుతూ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ద్వారా ఉద్యోగాలు ఇప్పించడానికి కృషి చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం పథకాలు అన్ని కేవలం ప్రచారానికి అని విమర్శించారు. మీ పేరు? నా పేరు మంజులవాణి. ఎంబీఏ అయిపోయింది. ఫస్ట్ సెమ్ లో 10000 వేసినారు. మళ్ళీ అసలు ఒక్క రూపాయి కూడా వేయలేదు. సర్టిఫికెట్స్ కోసం వెళ్తే సర్టిఫికెట్స్ ఇవ్వమని చెప్పారు. ఫీజు 40000 కంటే సర్టిఫికెట్స్ ఇస్తామని చెప్పారు. మా నాన్న రోజువారి కూలి. మా నాన్నకి అందరూ ఆడపిల్లలు. మా నాన్నకి ఎంత కూడా సరిపోలేదు. మేము ఏ జాబ్ ట్రై చేయాలనుకున్నా ఖచ్చితంగా సర్టిఫికెట్స్ అడుగుతున్నారు. సర్టిఫికెట్స్ లేదా ఏ జాబ్ రాదు. కర్మ మన రాష్ట్రానికి అనే ప్రోగ్రాం మీద ఇవాళ వచ్చినప్పుడు ఇక్కడ ప్రధానంగా కూడా ఇద్దరు నిరుద్యోగులు మీరు మొన్నే చూశారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలికి విద్యా దీవెనని కోట్లు ఖర్చు పెట్టి ప్రోగ్రాం చేశాడు. మేము మొన్న కూడా మంత్రులకు ఎమ్మెల్యేలకు సీఎంకు సవాల్ ఇచ్చిన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఇట్లా వాళ్ళు దాదాపు రాష్ట్రంలో 2 లక్షల పైన చిలుకున్నారు. వీళ్లకు సర్టిఫికెట్లు అందక పేద ప్రజలు వీళ్ళు ఇప్పుడు డబ్బులు కడితే కానీ కాలేజీల్లో సర్టిఫికెట్లు ఇవ్వాల. అక్కడ డబ్బులు కట్టే స్తోమత లేక ఈరోజు పాపం ఇళ్లలో నిలిచిపోయినారు వీళ్ళిద్దరు ఉదాహరణ. మేము జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూడా చెప్తున్నాం, మేము ఒకేసారి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కింద మా నారా చంద్రబాబు నాయుడు గారు 16 లక్షల మందికి ఒకేసారి వేసిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇటువంటి పేద విద్యార్థులను ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి విద్యార్థులందరినీ తీసుకొచ్చి మేము పెద్ద ఉద్యమాన్ని చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇదే మన రాష్ట్రానికి కర్మ ప్రోగ్రాంలో గాంధీపురంలో వచ్చినాం. స్టార్టింగ్ నుంచి ఒక 3 ఇళ్ళు తిరిగినాము. 3 ఇళ్ళలో కూడా 3 ప్రాబ్లమ్స్. ఒకరికైతే ఒకరైతే మహిళ 80 ఏళ్ళు ఉంటాం అమ్మకు. ఆ అమ్మకు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. ఈ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు. ఆమె అయితే గాన బండ బూతులు తిడుతూ ఈ బుద్ధు పాపం ఆమె గోడు విందైపోతుంది. ఇంకో చోట అంతే, ఇంకో వృద్ధురాలు అంతే. ఇట్లా 3 ఇళ్ళు తిరిగినా 3 ఇళ్ళకి 30 అంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉంటాయి ఇట్లాంటివి. ఈ వాలంటీర్లు వస్తారు ఇంటింటి వైసీపీ వచ్చినప్పుడు ఇలాంటి మిషన్లు అయితే లోపల ఇంటి బయట రాలేదు. ఎందుకంటే వాళ్ళు అడుగుతారని ఇలాంటి వాళ్ళ గొంతు నొక్కేస్తున్నారు. కనుక మొన్న వచ్చినప్పుడు సీఎం గారు, ఇప్పుడు మీరు ఉదాహరణ ఏడా చూశారు, ఇద్దరు పేద విద్యార్థులు వాళ్ళకి సర్టిఫికెట్లు లేక ఇట్లా జాబులు పోలేక వాళ్ళ తండ్రులు స్కూల్ చేసి ఇంతవరకు చదివిస్తున్నారు. ఇంకా వాళ్ళకి చదివించే స్తోమత లేదు. బిడ్డల మీద ఆధారపడే బతకాల్సిన ఇప్పుడు ఉండే వాళ్లకు ఇంత దౌర్భాగ్య పరిస్థితి. ఇలాంటి సీఎంలు మేము ఎప్పుడు చూడాలి. అదే మా చంద్రబాబు నాయుడు విదేశీ విద్యలకు కూడా డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారని తెలుగుదేశం పార్టీలో కూడా మేము ఓ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఉద్యోగాలు ఇస్తున్నాయి. కనుక ఇలాంటి విద్యార్థులు ఎవరన్నా ఉంటే కూడా మా టీడీపీ వెబ్సైట్ ఉందో తెలుగుదేశం, దాంట్లో కొన్ని మీకైనా పాలు పంచుకొని దాంట్లో కానీ అప్లోడ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాం.
అయ్యప్ప స్వామి మాలధారణతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని అంబలం పూజ నిర్వాహకులు సుభాష్ని మహేష్ దంపతులు పేర్కొన్నారు. మదనపల్లె టౌన్ రామిరెడ్డిపల్లి రోడ్డు మణికంఠ వీధిలో వైభవంగా అయ్యప్ప స్వామి అంబలం పూజ నిర్వహించారు. గురుస్వామి నెమలి రమణారావు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రెడ్డెమ్మ, శివహర్ష, హేమంత్, కిరణ్, రమేష్ కుటుంబ సభ్యులచే ఘనంగా అంబలం పూజ నిర్వహించారు. వేల మంది భక్తాదులు అంబలం పూజ తిలకించడానికి విచ్చేశారు. అంబలం పూజ కార్యక్రమంలో అరటి దువ్వలతో అలంకరించిన అంబలం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఆలయం వద్ద భక్తులు ఏ విధంగా పూజలు గావిస్తారో అదే విధంగా పూజలు చేసి భక్తిని చాటుకున్నారు. అయ్యప్ప స్వాములు భక్తి పాటలు ఆలపించారు. అంబల పూజ మహోత్సవాన్ని నిర్వహించినారు. దాన్ని చేయడానికి నిర్వర్తించడానికి నన్ను సంప్రదించినప్పుడు నేను దానికి రావడం జరిగింది. ఈరోజు చేసిన విశేషం ఏంటంటే కలశస్థాపన తర్వాత దేవతలందరినీ ఆవాహన చేసి అయ్యప్పని కూడా ఆవాహన చేసి అద్భుతంగా కలశార్చన జరిగింది. కలశ ప్రోక్షణ జరిగింది. పడికి పడి ఆవాహన, పడికి అభిషేకము, పడికి నైవేద్యము, పడికి అర్చన అన్నీ జరిగి బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో మంచి భక్తిపూర్వకమైన వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ భజన కూడా ఈరోజు అద్భుతంగా చాలా బాగా భజన కార్యక్రమం కూడా చాలా బాగా నిర్వర్తించినారు. స్వాములు కూడా దగ్గర దగ్గర 600 మంది స్వాములు ఇవాళ ఇక్కడ అందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపణ పాత్రులై వారి యొక్క ఆశీస్సు పొందినారు. అదేవిధంగా అందరికీ ఇక్కడ సంతృప్తికరంగా స్వామివారికి నివేదించినటువంటి ప్రసాదాన్ని పంచడం జరిగింది. అందరికీ కూడా భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. అందరు కూడా సుఖంగా ఉండాలి. అందరు కూడా అయ్యప్ప గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప నాగయక్షి వీళ్ళ యొక్క అందరూ, అది కాకుండా 18 అధిష్టాన దేవత ఉంది, 10 అధిష్టాన దేవతల యొక్క ఆశీస్సులు కూడా వీళ్ళందరికీ మెండుగా ఉండాలి. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంతో, మీరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య బాధ్యతగా ఉండి భాగ్యం కూడా బాగుండాలి. వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలి. వాళ్ళ ధర్మపత్ని అందరూ దీర్ఘ సమంగళీభవగా ఉండి ఉత్తరోత్తరగా వృద్ధి చెందాలి. వాళ్ళ పిల్లలకందరికీ కూడా మంచి విద్యాబుద్ధులు వచ్చి ఉన్నత స్థితిలో స్థిరపడాలి. చేసే ఉద్యోగాలు కూడా ఉన్నత స్థాయికి ఎదిగి అందరికీ మంచి చేస్తూ మన హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి. ఈ విధంగా చేసేదానివలన అందరూ ఒక చోట చేరి మనం అందరము ఆ దేవదేవుణ్ణి ప్రార్థన చేయడము, భజన చేయడము ఇవన్నీ జరగడం వలన మనందరికీ ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది ఒకటి మనసులో వస్తుంది. అది మనం అందరూ తెలుసుకోవాలా. భజన ఏర్పాటు చేసేది గొప్ప కాదు, దాన్ని ఆర్నేచర్ కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఈ పూజా కార్యక్రమం అందుకు ఏర్పాటు చేయడం కష్టం. తర్వాత ఈ పూజ చేయడం స్వామి శరణం అయ్యప్ప. మేము ఇప్పుడు 30 అయ్యప్ప స్వామి మాల ధరించే అయ్యప్ప స్వామి భక్తులతో ఎప్పుడు అయ్యప్పను నమ్ముకొని 30 నుంచి మేము అయ్యప్ప స్వామిని నమ్ముకొని ప్రతి సంవత్సరము మాకు అయ్యప్ప స్వామి సహాయం చేసినంత మా శక్తి ఉన్నంత వరకు మేము పూజలు చేస్తూనే ఉన్నాము. ఈ మహేష్ స్వామి వచ్చి మా బామ్మరిది, మేము ముందు నుంచి మాల వేస్తూ ఉంటే ఆ స్వామి నా నడవడికల్లో ఆ స్వామి నన్ను ఆశ్రయించి అయ్యప్పను నమ్ముకొని ప్రతి సంవత్సరం మా మాల వేసి అయ్యప్పను మేము మా కుటుంబ సభ్యులు అందరూ కూడా 30 నుంచి మా కుటుంబ సభ్యులు అందరూ కూడా అయ్యప్పను అంటే చాలా ఇష్టంగా అయ్యప్పను కొలుస్తాం. మాకు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం డెవలప్మెంట్ అయ్యప్ప స్వామి మాకు చూపిస్తూనే ఉన్నాడు. దాని ప్రతిఫలం మేము పొందుతూనే ఉన్నాము. అందుకని చెప్పి మేము ఎక్కువ ప్రతి సంవత్సరం కూడా మా శక్తి ఉన్నంత వరకు 10 భిక్ష పెట్టి పూజా కార్యక్రమాలు చేసి 10 మన హిందూ సంప్రదాయాన్ని 10 గుర్తుండేటట్లు స్వామివారు చెప్పినట్లు ఆ విధంగా మేము అయ్యప్పను పిలుచుకుంటూ ఉన్నాము. మదనపల్లి నకల్దిన్నె ఏరియాలో ఈరోజు మణికంఠ నగర్ ఈ ఏరియాలో మేమే పేరు అయ్యప్ప స్వామిని
డెవలప్ చేసింది, ఇల్లు కట్టింది మేమే, నేను బిల్డరు, ఇల్లు కట్టి అమ్ముతాను. అందుకని చెప్పి ఏరియా డెవలప్ చేసిన దానికి ఆయన మాకు ప్రసాద్ ఇచ్చిన దానికి ఆయన పేరే పెట్టాం. మణికంఠ నగరని దేవుని పేరు ఇది పెట్టడం జరిగింది. మాకు ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి అంటే మాకు అంత నమ్మకం, దానికోసం చూస్తున్నాం. స్వామి 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 ప్రజా సమస్యలు పరిష్కరించకపోగా ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు, అక్రమ కేసులు బనాయిస్తూ పాలన సాగిస్తున్నారని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శించారు. ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమాన్ని రామసముద్రం మండలం నారిగానిపల్లిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల, పింఛన్లు, ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్భాటాలు తప్ప ప్రజా సమస్యలకు పరిష్కారం చూపలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షులు విజయకుమార్ గౌడ్, శ్రీనివాసులు, కృష్ణంరాజు, శివశంకర్, రామ్మోహన్, నారాయణ రెడ్డి, విజయమ్మ, రమణ పాల్గొన్నారు. నారాయణ రెడ్డి గారు, శివశంకర్ మాజీ జడ్పీటీసీ, రామకృష్ణరాజు మాజీ అధ్యక్షులు, శ్రీనివాసులు గారు, రమణ అన్న, శివ, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రభంజనం. ఎన్టీఆర్ ఉండగా బడుగు బలహీన వర్గాలకి అధికారం కల్పించినటువంటి పార్టీ, బలహీన వర్గాలకి రిజర్వేషన్లు కల్పించినటువంటి పార్టీ, బడుగులలో చైతన్యం కల్పించినటువంటి పార్టీ. రాజకీయం అనేది కేవలం కొంతమందికి పరిమితమైపోయినటువంటి సందర్భంలో రాజకీయాన్ని ఇంటి గడప వరకు తీసుకొచ్చి రాజకీయ చైతన్యాన్ని రగిలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టి దిశ దశల తెలుగు జాతిని వ్యాప్తి చేశాడు ప్రపంచవ్యాప్తంగా. ఆయన హయాంలో అభివృద్ధి అనేది జరిగింది. అభివృద్ధి ఏ దశకు పోయిందంటే పోలవరం ప్రాజెక్టు కట్టారు. రాజధాని మనకు విభజన కోరుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి ఈ రాష్ట్రాన్ని విభజన చేస్తే మనకు రాజధాని లేకుండా మనకు రాష్ట్రాన్ని ఇస్తే బస్సులో ఉండి ఆయన పరిపాలన సాగించాడు. గుంటూరులో బస్సులో పడుకోవడము, బస్సులో నుండి పరిపాలన చేయడము, ఆ విధంగా రాజధానిని 33,000 ఎకరాలతో అభివృద్ధి చేసి ఆయన స్వచ్ఛందంగా రైతుల దగ్గర భూములు తీసుకొని ఆయన చేశాడు. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. రైతులు నమ్మిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నమ్మబలికినాడు అసెంబ్లీలో. నేను అక్కడ రాజధాని కడతాను, ఇల్లు కట్టుకుంటున్నాను తాడేపల్లి గూడెంలో అని చెప్పి నమ్మబలికి తర్వాత ఇప్పుడు రైతులను నట్టేట ముంచేసినాడు. 3 రాజధానులు అని చెప్పినాడు, ఈ రోజుకి కూడా రాజధాని లేదు. ఈ వైసీపీ కార్యకర్తలు ఎట్లా తయారైపోయినారు పల్లెల్లో అంటే వాళ్ళకు పనులు ఇవ్వడం లే. ఆయన పనులు ఇవ్వకపోతే నిన్న లేక మొన్న మీరు చూసినారు చిత్తూరులో 38వ వార్డు కార్పొరేటరు ఆయన మందు కర్ణాటక మందు అమ్మతా పట్టుబడినాడు. ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని మనం అడుగుతా ఉన్నాం. అదేవిధంగా తిరుపతిలో ఒక మహిళ, ప్రసవించే మహిళ ఆసుపత్రికి పోయింది. ఆసుపత్రికి పోతే మేము పక్కన ఎవరు అటెండర్ లేకపోతే పెట్టుకోము అని బలవంతంగా మేము పంపించేస్తే ఆమె బయట ఆసుపత్రి వస్తానే బయట ప్రసవించింది బిడ్డను. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా చీరలు కట్టి ఆమెను బిడ్డను ప్రసవం చేశారు. ఈ రాష్ట్రానికి పట్టిన కర్మ ఏమైనా మనం అడుగుతున్నాం. ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకు పోయినారు. పోలవరం ప్రాజెక్టుకు ఆయనే చేశాడు. ఆయన దాదాపు 86 సార్లు వర్చువల్గా కానీ పర్సనల్గా కానీ ఆ ప్రాజెక్టును సందర్శించినాడు. 74% పూర్తి చేసినాడు. ఆ 74% పూర్తయిన తర్వాత ఇదేం కర్మరా ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రామసముద్రం మండలంలో మొట్టమొదటిగా నారిగానిపల్లిలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని రామసముద్ర మండలంలో పూర్తిగా అన్ని గ్రామాల్లోనూ తిరిగి అన్ని గ్రామాల్లోనూ ప్రతి ఒక్క పల్లికి వెళ్ళి ప్రతి ఒక్కరితో కలిసి ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేసి రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయవలసిందిగా కోరుతూ ముగిస్తాను. చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్ని మొత్తం పూర్తిగా ప్రతి ఒక్క ఇల్లు తిరుగుతూ డోర్ టు డోర్ తిరుగుతూ వాళ్ళకు ఉండే సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఆ సమస్యలను దాంట్లో ఆ పాంప్లెట్లో ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇమీడియట్గా మనం ఆ ఫోన్ నెంబర్ చేయొచ్చు. రేపు అధికారం వచ్చిన తర్వాత కూడా ఆ నెంబర్కి చేస్తే వాళ్ళే చేసి మీ సమస్యలు ఏమీ తెలుసుకొని అవి పరిష్కరిస్తారు.
కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని మొత్తం మన కాన్స్టిట్యూన్సీ లెవెల్ లో మొత్తం బాగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. డిసెంబర్ 7 నుండి 9 తేదీల్లో ఒంగోలులో జరగనున్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు దేవా మస్తాన్ కోరారు. రాష్ట్ర మహాసభల పోస్టర్ శుక్రవారం మదనపల్లె మున్సిపల్ కార్యాలయం వద్ద విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సూరి, ఇంద్రాణి, నాగరాజు, మధు, ఓబులేశు, నాగరాజు, నరసింహులు, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. అన్నీ మున్సిపాలిటీ కార్యాలయాల దగ్గర, అదేవిధంగా కార్పొరేషన్ కార్యాలయాల దగ్గర, పంచాయతీ కార్యాలయాల దగ్గర వాల్ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ వాల్ పోస్టులు రిలీజ్ చేయడము ఈ నెల 7, 8, 9 తేదీల్లో రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ 4వ మహాసభను ఒంగోలులో జరుపుకుంటున్నాం. మరి ఈ రాష్ట్ర మహాసభకు జయప్రదం చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు, పంచాయతీ కార్మికులు, కార్పొరేషన్ కార్మికులు పెద్ద ఎత్తున హాజరై ఈ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర మహాసభ సారాంశము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక. ఎందుకంటే గతము నుండి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు సమస్యలపైన ఎన్నో పోరాటాలు చేసి సాధించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము గతంలో మాకు ఎన్నో హామీలు ఇచ్చింది. కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ చేస్తామని, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ పర్మనెంట్ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, అదేవిధంగా సకాలంలో వాళ్ళకి ఇవ్వవలసినవి ఏవైతే ఉన్నాయో, గుడ్డలు కానీ, యూనిఫామ్ కానీ, చెప్పులు కానీ, కొబ్బరి నూనె కానీ, అల్వెన్సులు కానీ, హెల్త్ అల్వెన్సులు కానీ సకాలంలో ఇస్తామని మాటిచ్చారు. కానీ ఏవి కానీ సకాలంలో ఇవ్వలేరు, ఇబ్బందులు చేస్తున్నారు. మీరు ప్రజలకైతే చేస్తున్నారు మంచిదే, మేము చెయ్యొద్దని చెప్పలేదు, ఇవ్వండి ప్రజలకు చెయ్యండి, ప్రజలు సేవ చేసే మమ్మల్ని కూడా పట్టించుకోండి, మా గోడు కూడా వినండి, ఈ రాష్ట్ర మహాసభతో ఉన్న మా గోడు విని మా కావలసినటువంటి సమస్యలు పరిష్కరిస్తామని కోరుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఏపీ రాష్ట్ర పిలుపు మేరకు ఏటీసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 4వ మహాసభలో జయప్రదం చేయాలని చెప్పి పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా మదనపల్లి మున్సిపల్ ఆఫీస్ ముందు ఈరోజు గోడ పత్రికలు విడుదల చేయడం జరిగింది. అలాగే 7, 8, 9 ఒంగోలులో జరగబోయే మున్సిపల్ యూనియన్ మహాసభను జయప్రదం చేయాలని చెప్పి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు పర్మనెంట్ కానీ, కాంట్రాక్ట్ కానీ, హౌస్ హౌసింగ్ కార్మికులు కానీ, డైలీ వేజ్ కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ అందరూ తరలి వెళ్ళి ఈ యొక్క మహాసభను జయప్రదం చేయాలని చెప్పి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కార్మికులను 7వ దక్కేసింది, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి, హౌస్ హౌసింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి, అలాగే కొన్ని కొన్ని మున్సిపాలిటీలలో ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేదు, వాళ్ళకి సౌకర్యం కల్పించాలని చెప్పి, ఈ డైలీ వేజ్ కార్మికులను కూడా హౌస్ హౌసింగ్ కార్మికుల్లో కలుపుకొని వాళ్ళు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి, అలాగే ఈ ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ కార్మికులకు అనుగుణంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తీరకపోతే పెద్ద ఎత్తున అన్ని సంఘాలు, అన్ని మున్సిపల్ నగర పంచాయతీలన్నీ కలుపుకొని మూడు రాజధానులపై సహృదయంతో ప్రజలంతా అర్థం చేసుకుని మద్దతు ఇవ్వాలని చిత్తూరు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్ కోరారు. మూడు రాజధానులకు మద్దతుగా ఈ నెల 5వ తేదీన జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన భారీ ర్యాలీని జయప్రదం చేయాలని విలేకరుల సమావేశంలో కోరారు. ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం, మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, అలా చెందాలి అంటే మూడు రాజధానులు మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతైనా అవసరమని గత 3.5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ మధ్యకాలంలోనే ఆ మూడు రాజధానుల అమలుకి సంబంధించినటువంటి లీగల్ హర్డల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కొంచెం అనుకూల పవనాలు వీస్తున్నాయనేటువంటి విషయం మనందరం వింటూ ఉన్నాం.
దానిలో భాగంగానే విశాఖ గర్జన ఏ రకమైనటువంటి అద్భుతమైన మద్దతు రాష్ట్ర క్యాపిటల్ ఏర్పడడానికి విశాఖకు ఎలాగైతే వచ్చిందో, అలాగే కర్నూలుని న్యాయ రాజధానిగా మనం అనుకోవడం జరిగింది, ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కర్నూలులో కూడా ఈ నెల 5వ తారీఖున జేఏసీ ఆధ్వర్యంలో ఈ కర్నూలు గర్జన అనేటటువంటి ప్రోగ్రాం ఏదైతే జరుగుతూ ఉందో, ఆ కర్నూలు గర్జన ప్రోగ్రాంకి రాయలసీమ నుంచి సంపూర్ణ మద్దతుతో అందరూ కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి, ఇదివరకు కర్నూలు ఎప్పుడైతే రాజధానిగా ఉన్నిందో మళ్ళీ కర్నూలు రాజధానిగా చేసేటటువంటి అవకాశం మనకు వచ్చింది కాబట్టి ఈసారి ఆ అవకాశాన్ని వదులుకున్నట్టయితే ఇంకా మరొకసారి ఇలాంటి అవకాశం రాదు కాబట్టి అక్కడ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని, ఆ గర్జనను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన మేమందరం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాము. పార్టీ తరఫున, న్యాయ సంఘాల తరఫున, అన్ని డిపార్ట్మెంట్స్ తరఫున కూడా మేము కంప్లీట్గా మద్దతు ఇస్తూ ఉన్నాము. మాకు సంబంధించినటువంటి క్యాడర్ కానీ మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని కూడా పార్టీ తరఫున కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేసి మ్యాసివ్ హిట్ చేయాలని కూడా నేను ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, ప్రతి ఒక్క పార్టీ క్యాడర్కు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, రాయలసీమకు సంబంధించినటువంటి అందరికీ, ముఖ్యంగా తరాలకు కలుక్కుండా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ తెచ్చారో చాలా సహృదయంతో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఈరోజు ఉన్నటువంటి క్యాపిటల్ని, కర్నూలుని పోగొట్టుకొని అటు తర్వాత నిజాం వాళ్ళ కోసం త్యాగం చేసి హైదరాబాద్ను పోగొట్టుకొని ఈరోజు ఒక్క అమరావతిని అభివృద్ధి చేసేదానివల్ల మరలా కూడా కోస్తాంధ్ర ప్రజలు, ఇటు రాయలసీమ ప్రజలు ఒకే ప్లేస్లో అభివృద్ధి జరిగితే ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి అమరావతిలో ఉన్న ప్రజానికానికి కూడా మేము కోరి ప్రార్థిస్తూ ఉన్నాం, మీకు శాసన రాజధాని అక్కడే ఉంటుంది, మేమందరము కూడా పూర్తి ఏకీభవించి అమరావతి పట్టణాన్ని శాసన రాజధానిగా తీర్మానించాం. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం, న్యాయ రాష్ట్రంగా కర్నూలు, ఈ మూడు కూడా మూడు ప్రాంతాల్లో విభజించబడ్డాయి, మూడు ప్రాంతాలకు కూడా సమదూరంలో ఉన్నాయి. అభివృద్ధి అంటూ జరిగితే ఈ మూడు పట్టణాలని సమాన స్థాయిలో అభివృద్ధి చేసినప్పుడు ఇటు రాయలసీమ, అటు కోస్తాంధ్ర, అటు అమరావతి పరిధిలో ఉండేటువంటి అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి చెందే ఆస్కారం ఉంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజానికానికి, వివిధ వర్గాలకు, ట్రేడ్ యూనియన్స్కు, కార్మిక సంఘాలకు, ఎన్జిఓస్కు, వివిధ పార్టీ నాయకులను కూడా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. కర్నూలు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఇంటింటా ప్రజా సమస్యలు వెల్లువెత్తుతున్నాయని టీడీపీ నాయకులు ఎస్ఏ మస్తాన్, గుత్తికొండ త్యాగరాజు, రాధమ్మ, మోడెం సిద్దప్ప, తులసీధర్ నాయుడు పేర్కొన్నారు. గాంధీపురంలో మాజీ కౌన్సిలర్ రాధమ్మ ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటి సమస్యలు తెలుసుకున్నారు. వృద్ధులకు పింఛన్లు అందలేదని, నిరుద్యోగం, ధరల పెరుగుదల, సౌకర్యాలు లేకపోవడం గుర్తించామని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎటు చూసినా సమస్యలే అన్నారు. పలమనేరు బెంగళూరు జాతీయ రహదారిపై పలమనేరు సమీపంలోని క్యాటల్ ఫారం వద్ద డివైడర్ను ఢీకొని ప్రైవేటు బస్సు బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. బోల్తాపడ్డ ప్రైవేటు బస్సు 30 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి విజయవాడకు వెళుతోంది. మృతుడు గుంటూరుకు చెందిన విజయ్గా పోలీసులు గుర్తించారు. నమస్కారం అండి. నిన్నటి రోజు రాత్రి 12 నుంచి 1 గంట మధ్యలో ఈ బెంగళూరు నుంచి విజయవాడకు పోయేటటువంటి హెచ్పి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురికావడం, ఇందులో సుమారు 12 నుంచి 1 గంట మధ్యలో
ఈ డ్రైవర్ కాస్త నిద్రమత్తులో ఉండి ఈ లైట్ టర్నింగ్ దాటిన తర్వాత రోడ్డు డివైడర్ ఎక్కించి రోడ్డు అవతల పక్క ఉండేటటువంటి బ్యారికేడ్ని దీక్కుని ఈ పక్కలే ఉండేటటువంటి ముందర పడిపోవడం జరిగింది. దీంట్లో ఒక ప్రయాణికుడు కొద్దిసేపటి తర్వాత ప్రమాదం తర్వాత కొద్దిసేపటి తర్వాత దీనికి మరణించడం జరిగింది. ఇంకొకరికి ఒక ఫ్రాక్చర్ జరిగింది. మిగతా ప్రయాణికులు ఎవరికి దెబ్బలు తగలేదు. ఇందులో ముఖ్యంగా ఈ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను నిద్రపోవడం వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా మేము భావిస్తున్నాము ప్రాథమికంగా. ఇంకా తర్వాత సీన్లో ఇంకా డిస్టర్బెన్సెస్ అవి ఉన్నాయి. సో దీనిపైన సంబంధితులతో కంప్లైంట్ తీసుకొని విచారణ చేపట్టి ముందుకు పోవడం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని ఊదరగొట్టే ప్రభుత్వానికి వృద్ధుల పింఛన్లు నిరుద్యోగ సమస్య కనిపించవా? మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్. విద్యా దీవెన అందరికీ ఇస్తున్నామని బటన్లు నొక్కే జగన్మోహన్ రెడ్డికి ఫీజులు కట్టలేదని విద్యార్థుల సర్టిఫికేట్లు ఇవ్వని విషయం తెలీదా? తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. ఈనాటి వార్తా న్యూస్ నేటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. Oh, oh, oh.